చిత్తూర్ జిల్లా కొత్తపేటలో కుప్పం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మురుస్వామి ఆధ్వర్యంలో ఓటర్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు లబ్ధిదారులకు మున్సిపాలిటీ కమిషనర్ చిట్టుబాబు అందించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 14-23 వార్డులో ఓటర్స్ రిజిస్ట్రేషన్ల కోసం రుసుము చెల్లించిన లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ చిట్టుబాబు, వైస్ చైర్మన్ మురుస్వామి రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. మణిమేఘల మా అడ్మిన్, విఆర్ఓ, మా ఇంజనీర్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా దాదాపు 2-3 నెలల నుంచి ఈ ఓటీఎస్ మీద చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది హార్డ్ ఈ యొక్క డాక్యుమెంట్ మీకు ఇవ్వడం వల్ల మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ ప్రాపర్టీని. ఇన్ని రోజులు అయితే ఈ ప్రాపర్టీకి అంతగా విలువ లేదు. మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు కానీ ప్రభుత్వం పెద్దగా గుర్తింపు ఉండదు మీకు. ఒకవేళ ప్రభుత్వ ఆఫీస్, మున్సిపల్ ఆఫీసుకో, తహసీల్దార్ ఆఫీస్కో, ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఏమో మీ దగ్గర ఏం పత్రం ఉందంటే ఏదో మీ దగ్గర ఉండే పత్రం చూపిస్తా, ఇది చెల్లదమ్మా, ఇది మీకు రాదమ్మా అని మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు తహసీల్దార్ గారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, దీని విలువ పెరిగింది. 15,000 రూపాయలు తక్కువే కట్టాము, మ్యాక్సిమం 15,000 కట్టాం. లోన్ పోర్షన్ తక్కువ, ఇంకా తక్కువ కూడా కట్టిన వాళ్ళు. ఈరోజు సీల్ పడి రిజిస్ట్రేషన్ అయ్యిందంటే దీనికి విలువ పెరిగింది. దీనికి మనం గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. రెండవది ముఖ్యంగా ఈ సచివాలయం పరిధిలో ఏ పని అయినా కూడా మున్సిపాలిటీ అన్న అన్ని ముందు జాగ్రత్త చేయిస్తారు. ఆయన ఫస్ట్ వాళ్ళకు సంబంధించిన ముందు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళతో కూడా మొన్న మన ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొన్న ఒక రోజు ఇచ్చాం ఆ రోజు కూడా. సో ఇది ఇంకా కూడా చాలామంది కట్టాల్సి ఉంది. ఎందుకున్నారు ఇక 15 మంది 20 మంది ఉన్నారండి, రావాల్సినవి కూడా ఉన్నాయి. ఇంకా ఒక 15 రోజుల్లో 10 రోజులు అది కూడా వస్తుంది. సో ఇది మీకు చాలా మంచి ప్రోగ్రామ్. ఇది వేరే వాళ్ళు కొంతమంది ఏదో రకంగా కూడా దీని మంచిది కాదు అది ఇది చెప్తూ ఉంటారు. కానీ 15,000 కంటే దీని విలువ మనకి ఈజీగా 7 నుంచి 10 లక్షల రూపాయల విలువ వచ్చింది ఈరోజు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా వైస్ చైర్మన్ ఉంచామన్న వార్డులో కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజులు ఎక్కువగా పేమెంట్ చేయించి దీన్ని అందరికీ కూడా ఈ యొక్క పథకం అమలు అయ్యేలాగా చూడాలని రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు ఈ పంపిణీ చేసేదాన్ని వైస్ చైర్మన్ గారి ద్వారా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను.